దొంగలు దొంగలు ఒకటైనట్టుగా ప్రగతి భవని వల్ల దొంగల కొంపగా మారింది అసలు ఎవరి రజత్ కుమార్ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు చీఫ్ ఎలక్షన్ అధికారిగా ఉంటూ ఓటు తొలగించడమే కాకుండా ఎన్నికల సమయంలో వందల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు కళ్ళు మూడ్చుకొని అది మూడ్చుకొని ఉండడమే కాకుండా మీరు ధర్మపురి ఎన్నికలు తీసుకుంటే అక్కడ లక్ష్మణ్ కుమార్ గెలిచి ఉంటే ముఖ్యమంత్రి అక్కడ కలెక్టర్కి ఫోన్ చేసి చెప్పి ఎలక్షన్స్ మార్పించినప్పుడు ఇబ్రాహీంపటర్లు మల్లారెడ్డి గెలిచిపోయి ఉంటే కూడా అక్కడ కూడా అధికారులు తలుపులేసి లాఠీచార్జ్ చేసి అక్కడ టీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచినట్టు ప్రకటించడం లేక కోదాడు మీరు ఎన్నికలు గుర్తుంచుకుంటే కూడా ఐదు వందల లోపలే అక్కడ పద్మావతి ఓడిపోయినట్టుగా ప్రకటించ ఎక్కడ రీకౌంటింగ్ తుంగతో ఇవన్నీ రీకౌంటింగ్ చేయకుండా పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీ గెలవడానికి దోహదపడిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పనిచేసిన ప్రధాన ఎన్నికల కమిషనర్ అని రజత్ కుమారు ఇవన్నీ సహాయం చేసినందుకే అతన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇరిగేషన్కి చీఫ్ సెక్రటరీగా పెట్టినాడు ఆ డిపార్ట్మెంట్ ఇవాళ ఇరిగేషన్ శాఖ కూడా గతంలో అల్లుడు పేరు పైన దూసుకుంటా ఉండే ఇవాళ సాక్షాత్ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎన్ని వేల కోట్ల అవినీతి జరిగిందనేది మనం మాట్లాడుతూ వచ్చాం దాంట్లో ఎలాంటి చర్యలు కూడా లేకుండా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఉదాసీనంగా ఉంటూ ఇతని పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా సూచిస్తున్నట్టుగా వివరిస్తూ ఉండే ఇవాళ రజత్ కుమార్ యొక్క ఈ బయటపడిందనంటే దీనికి ఒకటే కాదు ఇది చాలా చిన్నది అసలు రజత్ కుమారికి వేరే ఆస్తులు కట్టబెట్టినారు విదేశాలు కూడా పెట్టుబడులు పెట్టినని కూడా వార్తలు వచ్చినాయి ఇతను కళ్ళు మూసుకొని ఉన్నట్టు ఎందుకు వ్యవహరిస్తున్నాడు నిఘా చూపాల్సిన అధికారి ఒక జాతీయ ఐఏఎస్ అధికారి ప్రభుత్వం యొక్క అవినీతిని కనిపెడుతూ అటు కేంద్ర ప్రభుత్వానికి చేరవలసిన వ్యక్తి కళ్ళు మూసుకొని ఉన్నాడు అంటే ఇతను కూడా భాగస్వామి ఈ కాళేశ్వరం జరిగిన అవినీతి లేక అది కల్వకుంట్ల కుటుంబం యొక్క అవినీతే కాళేశ్వరం ప్రాజెక్టు ఆ ప్రాజెక్టులో జరిగిన అవినీతిని సహాయపడుతున్న అధికారులకు కూడా నజరాన ఇచ్చేటట్టుగా ఇతను చంద్రశేఖరరావు ఇతనికి ఈ పదవి ఇచ్చి కూతురు పెళ్లికి వాళ్ళ మెగా సాఫ్ట్ తోటి మెగా ఇన్స్ట్రక్షన్స్తో మెగా ఇన్ఫ్రా తోటి ఇవ్వడం అనేది అది ఒక షెల్ కంపెనీ ద్వారా అంటే ఇంత బహిరంగంగా సిగ్గు శరము లేకుండా ఈ అవినీతికి పాల్పడుతున్నారంటే ఇప్పటిదాకింత వార్తలు వచ్చి ఇన్వెస్టిగేషన్ వచ్చి ప్రూఫ్స్తో వచ్చినాక కూడా ముఖ్యమంత్రి స్పందించకపోవడానికి కారణం దాంట్లో అతను భాగస్వామి కాబట్టి ఇండైరెక్ట్గా ఇతనికి ఒక వాట గతంలో సినిమాలలో చూసేది ఒక రిలీజియస్ లీడర్ ఉంటాడు ఒక పోలీస్ అధికారి ఉంటాడు ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు ఒక జర్నలిస్ట్ ఉంటారు కొందరు సో వీళ్ళందరూ ఒక లాగా ఏర్పడి ఒక పొలిటీషియన్ కార్టర్లాగా ఏర్పడి తెలంగాణ ఎంతోమంది యువకులు ఇవాళ చనిపోతూ ఉంటారు నిన్న మొన్న బయ్యారంలో ఒక సాగరైన విద్యార్థి యువకుడు చంద్రశేఖరరావు నోటిఫికేషన్స్ రాకపోవడానికి నేను చనిపోతున్నానని చెప్పి రైలు కింద పడి చనిపోయినాడు కానీ కనీసం మానవత్వం లేకుండా చంద్రశేఖరరావు కానీ కొడుకు కానీ కూతురు కానీ మాట్లాడరు తెలంగాణ ఆస్తులను దోచుకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది తమ అక్రమ ఆస్తులను కాపాడడానికి కొరకు దోచుకోవడానికి కొరకు తెచ్చుకున్నట్టుగా ఉన్నది దీంట్లో ఇద్దరు భాగస్వాములు కాబట్టి మాట్లాడట్లేదు దీంట్లో ప్రతిపక్ష పార్టీగా మా చర్య ఏందనేది మాట్లాడుతూ ఉన్నాం ఉన్నాం దానిపైన చర్య తప్పకుండా ఉంటుంది